If you are talking about love, we need to talk about people of Greece. Greeks are very romantic. Ante ippudu French people okappudu Greeks are very romantic. Vallu em chesarante prema ni different అదే డిఫరెంట్ డివిజన్స్ చేశారు, అంటే టైప్స్ ఆఫ్ లవ్ అనమాట. ప్రేమలు అంటే సినిమా చెప్పట్లేదు, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడాలి. ఒరే ఇండియన్స్ ఏమన్నా తక్కువ, ఇండియన్స్ ఏమన్నా తక్కువ, మనం కూడా మనం ప్రపంచానికి దించుకోవడం ఎలాగో నేర్పించాం కామసూత్ర. అవును, మీకు 64 కళలు తెలుసా? కళలు కేసులో 64 భంగిమలు ఉన్నాయంట. నీకెలా తెస్తాను అడుగు, అడగద్దు, జస్ట్ గూగుల్ చేస్తా అంతే, అంతకు మించి ఏం చేయలేదు. ఓన్లీ థియరీ, ప్రాక్టికల్స్ ఎనీవే. సో గ్రీక్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్స్ చెప్పారు, బట్ దోస్ ఆర్ 8 యాక్చువల్లీ. ఆ 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేమల గురించి మాట్లాడుకుందాం. ఐ వాడి వెరీ నైస్. సో నెంబర్ 1 ఈరోస్. ఈడేంట్రా బాబు సినిమా కంపెనీ పేరు చెప్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కదా ఈరోస్ అంటే. అది కాదు, ఈరోస్ ఈజ్ అ Greek god for sex and fertility. Eros. Bond kada Eros e kada e roze aina rozu raise anton music anaka. So Eros entante it's a lusty love andi. అబ్బా ఏ ఉందరా అనిపిస్తుంది కదా, కొంట మాంచు అనిపిస్తూ ఉంటుంది కదా. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మైక్ మధ్యలో కట్ అయిపోయినా వినిపిస్తుంది. నైస్. ఈ తెలివే చదువులో పెట్టుంటే మీరు అందరూ ఇచ్చారు లేవాళ్ళు ఆయనలాగా. ఎనీవే, సో ఈరోస్ అంటే ఏంటంటే ఇట్స్ లస్టీ లవ్ అనమాట. జ్వాలాగ్ని, మంచి వేడి, మంచి వేడి ఉంటుంది అనమాట దేంట్లో, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. మేడం అమ్ము అంటున్నారా, అట్లే ఉంటుంది మేడం. అర్థం కాదు, వయసు అలాంటిది మరి అప్పుడప్పుడు ఈ సెక్స్ ఇట్లా ఉంటుంది అనమాట బ్రెయిన్లో, అదే ఉంటుంది. ఎవరిని మింగేద్దాం, నవ్విలేద్దాం, తినేద్దాం, చీకేద్దాం అనిపిస్తూ ఉంటుంది తసేపు బ్రెయిన్లో. ఇంక వేరేది ఉంటుంది, వీడికి క్రేనియోటమీ చేసి స్కల్ పగలు తీసి దాంట్లోంచి చూస్తే ఎక్స్ హ్యామ్స్టర్ వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. అస్సలు ఫైండ్ ద ఎక్స్ అనగానే ఆల్జీబ్రా కూడా నేర్పించలేము వీడికి. వీడి ఏబిసిడిలో ఎక్స్ కనిపిస్తే అసలు ఎవడ ఆపలేడు. వీడు కళ్ళు మూసుకొని కూడా వీడి ఇంకో అవసరం లేదు. వీడు ఎప్పుడు ఒక నేషన్లో ఉంటాడు, ఇమాజినేషన్లో ఉంటాడు. రేయిం బవళ్ళు ఏ ఈరోస్. ఇట్స్ వెరీ డేంజరస్. దీనివల్ల కాపురాలు నాశనం అయిపోతాయి, జీవితాలు సంకనాగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, మొక్కలేస్తారు. అర్థమైందా? కానీ బాగుంటుంది చాలా, ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఈరోస్, దట్స్ ఈరోస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లవ్ అనమాట. సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మాయిలు చెప్తున్నాను, మీరు చాలా అందంగా ఉంటారు, ఒక్కసేపు మనం బయటకు వెళ్దామా, ఒంటరిగా లాంగ్ డ్రైవ్ వెళ్దామా, సినిమాకి వెళ్దామా, షికార్లో షికార్కి వెళ్దామా, వాడు ఈరోస్లో ఉన్నాడు, ఆడి కూర్చోపెట్టి చెప్పండి ఏంటిది అని అడగండి,
ఏ క్యారే అని అడగండి. సో చల్లగా లేస్తుంది, ఏసీ సరిపోతుందా మీకు? ఏం మేడం ఇందాన్ని చెల్లండి, యూ హాట్ అందుకనే అలా పడుతుండే అప్పుడప్పుడు. అందుకే నాతో ఎక్కువ పరిచయం పెంచుకోకూడదు. నెక్స్ట్ టైం మీరు కనిపిస్తుంది నాకు చాలా గుర్తుపెట్టేసుకుంటాను నేను జనాల్ని. బ్రో నువ్వు ఆ రోజు ఎక్కడో మూల కూర్చున్నావు బ్రో వచ్చిన రోజు నిన్న, ఇప్పుడేమో ఇక్కడ ఫ్రంట్ బెంచ్ కూర్చుంటే ఎప్పుడు అదే బెంచ్లో కూర్చోవాలి. ఒక రో ఒక కాలంలో మీరు కూర్చున్నారంటే నెక్స్ట్ అక్కడే కూర్చోవాలి. యాక్చువల్లీ మీ ఫేస్ని కాదు నేను గుర్తుపెట్టుకునేది, మీ ప్లేస్ని. అలా వద్దు మైకి నీకు ఇచ్చేస్తాం మరి, ఇద్దరు కలిసి చేయాలి కామెడీ కామెడీ. ఎనీవే, సో సెకండ్ టైప్ ఆఫ్ లవ్కి వెళ్దాం రైట్. ఇట్స్ ఫీలియా. చెప్తా వర్డ్ ఒక్కటే ఇంగ్లీష్లో ఉంటుంది, మొత్తం ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. ఇట్స్ ఏ ప్లాటానిక్ రిలేషన్షిప్. ప్లాటానిక్ అంటే ఏంటి తెలుసా మనకు? టానిక్ అంటే తెలుసు. ఎప్పుడు ఓపెన్ అవుద్ది, ఎప్పుడు క్లోజ్ అవుద్ది, ఏ బ్రాండ్లు దొరుకుతాయి, దాంట్లో రేట్లు ఎంత, అక్కడ ఎవడెవడ పనిచేస్తాడు, కొంతకాలం తర్వాత నువ్వు లోపలికి వెళ్ళంగా నీకు బాటిల్ ఇచ్చేస్తాడు, తెలుసా అడిగి నువ్వు ఎప్పటి నుంచి అక్కడ కొంటున్నావు. సో ప్లాటానిక్ రిలేషన్షిప్ ఏంటంటే, ఫస్ట్ నేను అన్నా కదా ఈరోజులో అబ్బా ఏముందిరా ఇక్కడ ఏముంది అనిపిస్తుంది ఫీలియాలో. ఇట్స్ నాట్ ప్లాటానిక్ అంటే సెక్షువల్ కాదు, ఫిజికల్ రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు వెంటనే ఇది నాదే అని చెప్తున్నాడు ఆయన, అదేనా ప్లాటానిక్? ఈరోజా చెప్పేయాలి ఇప్పుడు అర్జెంట్గా. ఏది కదరా బాబు ఇంకో ఏడు చెప్పు, ఆ తర్వాత ఆలోచిస్తాను. వస్తాయి అవి కూడా వస్తాయి అందువే. ఇదేంటంటే ఫీలియాలో ఉన్నప్పుడు బ్రో కోడ్ అని ఒకటి ఉంటుంది, అది అబ్బాయిలు అబ్బాయిలకు బాగా తెలుసు, ఇట్స్ వెరీ స్ట్రాంగ్. సరే ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఓకేనా, ఒకరోజు సడన్గా నేను లుంగి కట్టుకొని బ్రష్ చేస్తున్నా, ఈ చిన్న పొట్ట బయట జారేసుకొని బ్రష్ చేస్తూ ఉంటుంటే మీరు మీ పక్కన ఇంకో అమ్మాయి లవ్వరా ఎవరా నాకేం తెలీదు వచ్చి, నేను వెంటనే అలా లుంగితో బయటకు వెళ్ళిపోతాను. ఇట్స్ బ్రో కోడ్. అలా మీరు రోజు వచ్చేస్తే తప్పు, జనరల్గా సడన్గా వచ్చి మీరేం చెప్పాల్సిన అవసరంలా ఇలా చూసి అంటే ఇది బ్రో కోడ్ అన్నమాట. ఆల్వేస్ ఇప్పుడు మీరు ప్రేమలో ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను, ప్రేమలో పడినప్పుడు నేను మీతో ఉంటాను, పడిన తర్వాత బాగా అప్పుడు ఉండను, అప్పుడు ఉండను సార్ నేను. మళ్ళీ మీరు పైనుంచి కింద పడి దొర్లుకుంటూ ఫట్ మని దాడు మీరికి అని అరుస్తారు కదా, అప్పుడు మళ్ళీ నేను వస్తా. ఏదో 10th క్లాస్లో పద్యం ఉంటుంది, ఏంటది, అటజని గాంచి భూమిసుర డంబర్ సుంబి సిరత్సర జరీ పట్ల ముహురు ముహుర్ల దంగ మృదంగ నిస్వనస్పట నట రానుకో అలాగా కటక చరత్క రేణు కరకంపిత సాలం సీత. అది కాదు, అది వేరు. మీరు ఏది చెప్పినా తెలుగులో అదే అనుకుంటున్నారు. ఆకాశంబు నుండి శంభుని శరం మందుండి సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోది పయోధి నుండి పవనాందోలోకము చేరే గంగా కోలం కుష. గంగా అంటే అమ్మాయి కదా, మళ్ళీ గంగా అనగా అట్లా కాదు, గంగ అంటే నిజంగా ప్రవహించే గంగ. సో పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతములు అన్నారు, అంటే అనేక రకాలుగా మన రూట్స్ మొక్కలేశారని అర్థం. జర్నలిస్ట్ ఫీలియా, ఫీలియా పీపుల్ యూజువల్లీ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ వాట్ ఫీలియా ఈజ్ అండ్ ఈరోస్ ఈజ్. ఆయన ఇప్పుడు నేను కొలేల్తో చీ బొప్పర్ ఫర్రీతో అన్న వాహ్వా వాహ్వా అంటాడు, అర్థం కాకపోయినా దాట్స్ ఇటాలియన్. మీకు ఏ రకమైన వంట అంటే ఇష్టం? మా లజానియా, మా మమ్మీ అంటే నాకు లజానియా చాలా ఇష్టం. ఎనీవే తెలుగే రాదు ఈ అమ్మాయి ఎట్లే నేర్పిస్తున్నాడు, వెరీ నైస్. సో థర్డ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ తెలుసా నీకు? థర్డ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ స్టోర్గే. ఎంట్రా తిడుతున్నాడు వీడు. స్టోర్గే అంటే ఏంటంటే అది ఆ తల్లి పిల్లల మధ్య ఉండే సంబంధం. ఇట్స్ వెరీ ప్యూర్. ఇన్ని
బూతులు చెప్తున్నాడు బర్గర్ బాగుంది అంటాడు. అలా పెంచారు అంత అంత ప్యూరిటీలో. యూనో ఒక తల్లి పిల్ల, ఒక్క నిమిషం, నాకు అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటాయి సంబంధం లేకుండా, రాలేదులే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య లైవ్లో. సో ఎలా ఉంటుందంటే కలిసి కూర్చొని ఫోన్ చేయడం, చక్కగా మాట్లాడుకోవడం, అలా ఉండదు మా ఇంట్లో. ప్లేట్లు తిరగేస్తారు. అరే రారా కన్నా మనం బట్టలు మడతేద్దాం అంటది మా మమ్మీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మడతేయడం మొదలైంది. బట్టలు ఇలా మడతేస్తూ నాకు అందుకే స్టాండ్ ఉండదు. ఇది స్టాండప్ కామెడీ, ఇట్స్ ఏ ప్రొఫెషన్. రైల్వేస్ పడుతున్నాయి తెలుసా? ఎక్కడ పడుతున్నాయి? మా మమ్మీకి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి అన్ని నిజం అనుకుంటుంది. వాడు ఇక్కడ కలర్ కలర్ ఫాంట్తో ఇక్కడ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇక్కడ 10 నెంబర్లు ఇస్తాడు, ఏవి పని చేయవు. డూ యూ వాంట్ వర్క్ అంటాడు. ఏం వర్క్? స్పెసిఫై చేయాలి కదా. బ్రోతలా అది ఏమన్నా? ఎక్కడ నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? ఇలాగే మా మమ్మీ చెప్పింది కదా, జాయిన్ అవ్వక మునుపు అసలు నాకు జాబ్ లేదు, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి వాడికి ఫోన్ చేశా. హలో అన్నాడు. హలో, జాబ్ కన్సల్టెన్సీ అంటే. జాబ్ కన్సల్టెన్సీయా? సరే ఏం చేస్తావు నువ్వు చెప్పు అన్న. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ కాదు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ ఏం చేశారో పంపించమన్నాడు. అన్నీ తీసి పంపించా. పంపించిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది అని మెయిల్ వచ్చింది నాకు. ఇంత ఈజీగా ఉద్యోగం తెచ్చుకోవడం, అయితే మా మమ్మీ కరెక్టు అరే అని చెప్పి ఎస్ఐఎం ఇంటర్వ్యూ కూడాను. మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ వచ్చింది, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అన్నాడు, ఫోన్లో చేస్తామన్నాడు. ఫోన్లో సరే చేసుకోండి, ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఏదో మాట్లాడాం. నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, మీరు 15,000 పట్టుకురావాలి మా ఆఫీస్కి అన్నాడు. జీతం నువ్వు నాకు ఇవ్వాలి కదా. నేను నీకు ఇవ్వకూడదు. 15,000 ఇప్పుడు ఇస్తే 6 నెలల పాటు 20,000 వాడు నాకు ఇస్తారంట నెల నెల. తెరుపుకులా కనిపిస్తున్నాను నేను. నువ్వు 15,000 పట్టుకొని పారిపోతే ఏం చేస్తాం? రైల్వేస్ పడుతున్నాయి. ఐఏఎస్ అవుతావురా నీ జ్ఞానానికి. అలాగే అనకూడదు, కాకి పిల్ల కాకి ముద్దు. ఐఏఎస్ కాదు కదా, ఐఏఎస్ని చూస్తేనే నాకు తడుపు. నువ్వు అవుతావు నాన్న ఐఏఎస్. ఏదో రోజు మీరు ఐఏఎస్ అవుతారండి. ఎందుకంటే నాకు ఈ గవర్నమెంట్ జాబులు అంటే భయం అనమాట. చాలా సీరియస్గా ఉంటుంది మొహం, అట్లా ఉంటుంది, ఇలా సీరియస్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఓ నవ్వు ఉండదు, పాడు ఉండదు. ఎందుకలాంటి జీవితం? స్టోర్కే, రిలేషన్షిప్, తల్లి పిల్లల సంబంధం. నే ఆవిడేం చెప్తే నేను వచ్చేయాలనుకుంటుంది మా మమ్మీ. నాకు వచ్చింది చేస్తానంటే నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, ఇంక అసలు పిల్లలు ఎవరు అంటది. నాకు అసలు పెళ్ళే చేసుకోవాలని లేదు. అలా కాదు, అలా కాదు. ఇట్స్ నాట్ ద టైం, తేడా. ఇది కాన్సెప్ట్ ఏంటంటే, కాదు తాను దూర సందు లేదు మెడకేమో డోలా అని నన్ను నేనే చూసుకోలేను. ఇంకో అమ్మాయి నాకు ఇచ్చారనుకో, నేను ఈ మధ్య డ్రింక్ తాగేసి నలిపేసి పాడేస్తూ ఉంటా. సో నాకు భద్రత తెలీదు, కేరింగ్ తెలీదు, యూనో వేయడం ఒక్కడే తెలుసు అంట వెనకాల నుంచి. ధైర్యంగా చెప్పరు ఏమైంది. అదే తమ్ముడు నీదే, అక్కడే ఉన్నాం. నేనున్నా నానమ్మ అనే క్యాండిడేట్ మనోడు. ఖచ్చితంగా మనోడితో హనుమాన్ సీక్వెల్ తీస్తారు. నువ్వే హీరో నెక్స్ట్. వాళ్ళ డాడీ, నేనేదో ఇడ ఏ సౌదం అనుకుంటున్నాడు. ఈడు హీరో ఎక్కిస్తున్నాడు చిన్న వయసులో. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3 అయిపోయినాయి కదా, 4 బాగుంటుంది ఇది. ఇదే లూడెస్.
ఫ్లటేషియస్ లవ్, మోస్ట్ ఫ్లటేషియస్ లవ్ అనమాట. అలా చూడకండి, నాకు రావట్లేదు మాటలు. అంత అందం ఏంటండి బాబు, ఇది 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 ఫ్లటేషియస్ లవ్. స్టోర్గా అయిపోయింది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్లర్టింగ్ అనమాట. వాడుంటాడు, ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి పులిహారం పట్టడం ఇచ్చేస్తాను అనమాట. వీడికి అసలు చిన్న పెద్ద ముసలి ముతక ఏ ఉండదు వీడికి, అమ్మ అయితే చాలు. ఎలా వెళ్ళి తెలుసా ఏళ్ళు, 1, 2, 3, 4 అన్నీ మీకే డైరెక్ట్. అటు ఎవరు లేరని చూపించట్లేదు మీరు, లేకపోతే మీరేనా బ్లాక్ షీప్ ఆటగాడు కాదు. మీలో ఎవరికైనా మంచి పికప్ లైన్స్ తెలుసా అబ్బాయిలకి? సో తోటి స్టాండప్ కమేడియన్తో అలా ఉంటుంది అనమాట. బట్ నైస్, పికప్ అంటే నార్మల్గా కారులోనే లేదు, ఓమ్ని వ్యానా, రెండు టైప్ ఆఫ్ పికప్స్ ఉంటాయి. మీరు ఏ జాతి? సప్ప నాగుద్ది స్లైడ్ అవుద్ది అని అరిపి వస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఒక అమ్మాయి ఉండే లేదు, పికప్ చేసుకున్నాం. వెరీ నైస్, వెరీ నైస్. సో చాలామంది అబ్బాయిలు ఇది చేస్తూ ఉంటారు ఫ్లటేషియస్లో. ఏంటి, ఐ లవ్ దట్ క్యూరియాసిటీ. అడగాలి, అడిగితే కదా నాన్న చెప్పేది నేను. సో ఏంటంటే అమ్మాయిలు ఏమనుకుంటారు, నిజంగానే నన్ను అందంగా ఉన్నా, అందంగా ఉన్నా మనం అంచత్, నేనే అందంగా ఉన్నా అనుకుంటూ ఉంటుంది అమ్మాయి అద్దంలో చూసుకుంటూ. యా, వాడు చెప్పింది కరెక్టే, వాడలా అందరికీ చెప్తాడు, నీ సిస్ చెప్పిందే కరెక్టు, వీడు చాలా అందంగా ఉన్నావు, నేను ఎప్పటి నుంచో నీతో ఒక మాట చెప్పాను, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎందుకు చెప్పు, నువ్వు చాలా కాలం నుంచి దాటు, ఇలా కాదు మీ నెంబర్ ఇస్తే ఏం చేస్తారా? ఫస్ట్ ఇడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాడు, భయంకరంగా కలుపుతాడు ఇన్స్టాగ్రామ్లో. ఎలా కలుపుతాడంటే ఒకనొక స్థాయికి వెళ్ళిన తర్వాత దీన్ని పైకి స్వైప్ చేస్తే హైడింగ్ మెసేజెస్ వస్తాయి, అక్కడికి వెళ్ళిపోతే వీడు అక్కడ వీడు గోడంతా బయట పెట్టుకుంటాడు. ఏంటి వ్యానిష్ మోడ్ ఆవిడ బాగా తెలుసు, వెరీ నైస్, వెరీ వండర్ఫుల్, వండర్ఫుల్, ఇట్స్ కాల్డ్ యాజ్ వ్యానిష్ ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్ ఒకటి ఉంటుందండి. వీడు అక్కడ మొత్తం చెప్పేస్తాడు, యాక్చువల్లీ అదే ఎస్సే అందరికీ పంపిస్తాడు వాడు, సేమ్ పులిహార ప్యాకెట్, సేమ్ ప్యాకేజ్, మనుషులే డిఫరెంట్గా ఉంటారు వీడి దగ్గర, కాపీ పేస్ట్ అదవా. సో అమ్మాయి ఏమనుకుంటుంది, వీడు సీరియస్గానే ఇవన్నీ చెప్తున్నాడేమో, నిజంగా అందంగా ఉన్నానేమో అని చెప్పి అనుకుంటుంది. వాడు ఈ ఊపులోనే ఊపేస్తాడు, మీకు పెళ్ళైందా, అవుద్ది అవుద్ది, పుష్కలంగా ఉన్నాయా అవి. దిస్ కాల్డ్ ఎస్ ప్లేఫుల్ లవ్ అనమాట, లూడెస్. వాట్ ఇస్ దిస్? ఇస్ ఫోర్త్ వన్, రైట్? ఫిఫ్త్ వన్ అని మనోడు దీనికోసం వచ్చాడు రెండోసారి టికెట్ కొనుక్కొని. ఇట్స్ ఎ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ లవ్, మెంటల్ వేస్తుంది, అలా ఉంటుంది. మేనియా ఏంటంటే అబ్సెషన్. అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేస్తుంది డాడీకి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటుంది. వీడికి అర్థం కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు వేస్తున్నావా కదా, ప్రేమిస్తున్నావా మళ్ళీ చెప్పన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. ఆడికి అప్పుడు డౌట్ వస్తుంది, నేను ప్రేమిస్తున్నానా లేదా, అంత బాగానే చేసాను, ఎవరు దొరికిపోయానా, ఎక్స్ గురించి దీన్ని తెలిసిపోయిందా. ఇప్పుడు ఇక్కడ చాలా రెట్రోస్పెక్ట్ అవుతూ ఉంటాను అనమాట, వీడు ప్రేమిస్తున్నాను, నాకు తెలుసు నేను ప్రేమిస్తావని, మరి అయితే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఒక బ్యాడ్ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది నాకు, డ్రీమ్ ఏమైంది, అందులో మనం విడిపోయాం, కల్లో కూడా విడిపోకూడదు దీనికి, అది కళ చెప్పండి ఎవరైనా, డ్రీమ్కి రియాలిటీకి తేడా లేకుండా బతుకుతుంది, ఇన్సోమేనియాక్ లాగా తయారైంది, రాత్రులు నిద్రపోదు,
సడన్గా అడుగుతు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, సడన్గా వస్తుంది. ఒకవేళ మన ఇద్దరు విడిపోతే ఎందుకు విడిపోతావు? చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, ఏబిసిడీలు చెప్పు. చిన్నప్పుడు విన్నా నేను అది. భయం వేస్తూ ఉంటుంది, ఈడి డౌట్ వస్తూ ఉంటుంది. ఇది అమ్మాయిలు మేనియా, అబ్బాయిలు మేనియా ఇంకా భయంకరంగా ఉంటుంది. వాడేంటి పక్కన కూర్చున్నాడు, వస్తానండి. అదే అమ్మాయిలకు కూడా ఉంటుంది. ఇడేంటి ఎంత అబ్బాయిల గురించి కూడా నేను అందరికన్నా బాగా తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పకూడదు, మా బ్రో కోట్ దెబ్బ తింటుందని చెప్పడం. కొన్ని రిలీజ్ చేస్తాను, మీరు చేసినట్టే నేను రిలీజ్ చేస్తాను. సో ఏంటి అన్ని తెల్లగా వెచ్చగా ఏనీవే. సో ఏంటంటే వాడేంటి నీ పక్కన కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు నాకేం తెలుసు. నువ్వు ఉన్నావు గురు, ఇక్కడ మంచి గుంటుంది, నువ్వు వచ్చి కూర్చున్నావు. నేను ఇప్పుడు అడగను, నేను సార్ లేకుండా సార్ నేను కూర్చున్నాను, మా ఇద్దరికే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి ఎప్పుడో బోన్ చేస్తూ మూలుగు అని లాగుతూ అడుగుతాడు వీడు, ఎందుకు వాడి పక్కన కూర్చున్నాను. వాడే కదా వచ్చి కూర్చుంది అంటే వాడిని చూసావు నువ్వు. తేండ్రా బాబు ఎడ్డు అంటే తెడ్డాం, సీమ కుట్టిందన్నా నాడ మగ అంటాడు వాడికి వీటికి రంగులు. ఈలానికి సంఖ్యలే శేషులకే కొట్టని చంపండి అయ్యాను. సో అంత రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇడేమనుకుంటున్నాడంటే నాకే సొంతం అనుకుంటూ ఉంటాడు. ముద్దర్లే నిద్ర లేదు ఇడికి. ఎందుకలా మేనియా ఇది? టికెట్ న్యాయం జరిగిందా? ఎక్స్ట్రా జోకులు వచ్చినాయా? అలా ఉండదు మనతో. సో అది అర్థం కాదు వీడికి, ఏమో ప్రేమిస్తున్నాను నేను ఎందుకు ప్రేమ. ఇలాంటి ప్రేమ లేకపోతే బెటర్. ఐఎమ్ టెలింగ్ దాట్ ఒకవేళ ఇలాంటి ప్రేమలు మీరేంటి ఎటో చూస్తున్నారు, ఎటో చూస్తున్నారు, కింద చూస్తున్నారండి, ఇడిపోండి. బెస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇడిపోయినా నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. వీడు వదలడు. వీడి అప్రోచ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఫస్ట్లో నేను అసలు ఎప్పుడు అమ్మాయిలతో ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. సైకో నా కొడుకుడు. అమ్మాయి బయటకు వెళ్దాం అలా. నేను బయటకు రాను, ఐ మీన్ ఇంట్రోవర్ట్. ఇంట్లోకి అయితే వస్తాయి, ఇంట్లో వట్టిడు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రాగ్మా, నగ్మా కాదు ప్రాగ్మా. నగ్మా మంచి ఫిగర్ అండి బాబు. ఎనివే ప్రాగ్మా అంటే ఏంటంటే చాలా కాలం వాళ్ళతో ఉండడం వల్ల ఆ ప్రేమని, అదొక రకమైన ప్రేమ అది. ఇప్పుడు అది కాదు, లవ్ ఇస్ ఎ డ్రగ్, కానీ అలాంటిది కాదు అది. ఆఫ్ కోర్స్ సెరటోనిన్, డోపమైన్, ఇంకేమంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతాయి, అలాగని చెప్పది అది కాదు. సి చాణుక్యుణ్ణి ఎనీవే. సో చాణుక్యుణ్ణి ఒకళ్ళు వచ్చి అడిగారు అన్నమాట, వాట్ ఈజ్ పాయిజన్ అని. ఎనీథింగ్ ఎక్సెస్ ఇస్ పాయిజన్. ఏది ఎక్కువ చేయగలదు అదే. ఒకటి ఇలాగే 47 సార్లు కొట్టుకొని చచ్చిపోయాడు అంట. చదివారు ఆర్టికల్? అలాంటి బాగా చదువుతాం మనం. ఫార్టీ సిక్సే అది లిమిట్. లిమిట్ అది. సో ప్రాగ్మా ఏంటంటే చాలా కాలం, ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, మన వయసులు ఎంత, 20 ఏబో 18 ఏబో, అంతకాలంగా వాళ్ళు కలిసే ఉన్నారు కదా, దానివల్ల ఉండే ప్రేమ అది చాలా వింతగా ఉంటుంది. నీకు అర్థం కాదు అది అసలు. అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కలిసి ఉంటారు. మీ నాన్న కోసం నేను ఎన్ని త్యాగం చేశాను రా అంటే ఎవడు చేయమన్నాడు,
నీకోసమే మీ నాన్నతో నేను కాపురం చేస్తాను, నీకోసమే. అంటే నేనే ఇక్కడ ఐరన్ కట్టను, నేను వెళ్ళిపోవాలా? నేను నువ్వు పుట్టావు కాబట్టి మా డాడీ నేను కాబట్టి కాపురం చేస్తున్నా మీ అమ్మతో. ఇంకోడైతే సూసైడ్ చేసుకునేవాడు. మా డాడీకి ఇన్ని సూసైడ్లు ఇంటర్నేషనల్, కానీ ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి టీ తాగుతారు, బిస్కెట్లు తింటారు. ఒక బిస్కెట్ ఎక్కువ అయితే ఇన్ని కావాలి బిస్కెట్ అంటూ ఉంటారు. అది బిస్కెట్ తినే వ్యవహారం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి షుగరు, నువ్వు అసలు తినకూడదు బిస్కెట్. నువ్వు చచ్చిపోతావు ముందు, ఎందుకు ఇస్తున్నావు బిస్కెట్ అసలు? బెస్ట్ ప్రాగ్మా అది, అర్థం కాదు అది అసలు. మా డాడీ ఎలా ఉన్నానే అంటూ ఉంటాడు. రెడీ అయ్యి పొట్ట పెరిగిపోతుంది రోజు రోజు, డైరెక్ట్ ఆన్ ఫేస్ అంతే, ఇంకేం మాట్లాడు. మా డాడీ ఇప్పుడు నువ్వు ఎంత లోపలికి లాగినా అది బయటే ఎలా పొట్ట లోపలికి వెళ్ళదు. వెంట మేడ రే పెళ్ళికి ముందు నా పొట్టలేదురా, అప్పుడు కూడా ఉంది అంటే మా మమ్మీ. సో అది ప్రాగ్మా, ఇట్స్ ఇట్స్ కష్టం నాన్న. ఇప్పుడు నీకు నీ వల్ల కాదు, మీ మమ్మీ డాడీ కలిసి ఉంటారు కానీ నువ్వు వచ్చే పాటికి ఐదు నెలలే. హే ఇట్స్ నాట్ వర్కింగ్ మ్యాన్, వెళ్ళిపోదాం మనం. అప్పుడంటే పెళ్ళిళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ప్రాగ్మా. ఇప్పుడు దింగేమే ఎక్కలేవాడు, నువ్వెవడు అసలు, నువ్వెందుకు నన్ను కంట్రోల్ చేస్తున్నావు? నా ఇష్టం వచ్చింది వేసుకుంటా, స్లీవ్లెస్ వేసుకుంటా, నీకెందుకు? మా మమ్మీ మా చెల్లిని అలా బయటకు వెళ్తారు ఎవరైనా? మా చెల్లి వెళ్తారు, నో ఫక్స్ గివెన్. సో ప్రాగ్మా ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటిల్ యూ ఆర్ ఇన్ ప్రాగ్మా. అర్థమైందా? జీవితాంతం మన ఇద్దరం కలిసే ఉంటాం, లెట్స్ యూ షుడ్ గెట్ మ్యారీడ్ ఓకే? కాదు, కలిసి పిల్లలు కనాలి మనం. యు నీడ్ టు బి ఎ గుడ్ ఫ్యామిలీ. రెండో రోజు ఈ మెసేజ్ ఎవరిది? నమ్మకం లేదు వీడికి, వాడెవడో ఓటీపీ పంపించమంటాడు. ఈ మెసేజ్ ఎవరిది? నా డబ్బులన్నీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? 7 రూపాయలు ఖర్చు పెట్టాడు దీనికి, ఏదో 200 పెట్టి టికెట్ తీసుకొని వస్తాడు కేఎస్ బ్యాకర్స్కి, అది కూడా రిడీమబుల్. సో ఇస్ ప్రాగ్మా అన్నమాట. మోస్ట్లీ చాలా కాలం అదే ఇంట్లో అదే పరివార్ ఉండి చూసి ఎలా హ్యాండ్ అంటే ఇలా ప్రాగ్మా ఎంత లెవెల్కి వెళ్ళిపోద్ది అంటే పిత్తితే చెప్పేస్తుంది అలా ఆవిడ పప్పు కదా నువ్వు తిన్నది అని, ఎక్కడ తిన్నావో చెప్తుంది. అంత అంత ట్రావెల్ ఉంటుంది వాళ్ళతో వాళ్ళ మధ్య. నిజంగా నువ్వు ఏ పప్పు తిన్నావు ఎక్కడ తిన్నావు కూడా చెప్తారు కొంతమంది ఆడవాళ్ళు, అంత గ్రేట్గా ఉంటారు. ఫస్ట్లో అయితే అంటూ ఉంటారు ఇది అదే. ఫస్ట్ ఆర్డర్ పెసరపప్పు అంటే పచ్చగా ఉంటుందండి, ఎప్పుడు తొక్క తీసేసి దాన్ని కూడా ఎల్లోగా చేసేస్తున్నారు. మొన్న అలాగే కందిపప్పు తెమ్మంది మా మమ్మీ, నేను చాలా కాన్ఫిడెంట్గా పెసరపప్పు పచ్చగా ఉంటుంది కదా అని చెప్పి ఇది ఎల్లోగా తీసుకెళ్ళా. నీకు కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియదు, ఏం పెళ్లి చేసుకుంటావరా అంది. అప్పుడు మా డాడీ అంత గొప్పడో అర్థమైంది, ఇది అమ్మ ఇవన్నీ తెలుసా మా డాడీకి, ఎన్ని తెలుసు. ఇట్స్ డిఫికల్ట్. తమ్ముడు ఏమైందమ్మా నీకు పాడ జో అచ్చు తానంద జో జో ముకుంద. సో దట్స్ ప్రాగ్మా విచ్ ఇస్ 6th కదా ప్రాగ్మా. అండ్ దెన్ 7 ఫిలేషియా. కాదు ఇందాక చెప్పేసాక జోకు మళ్ళీ బేసియా అని అడుగుతున్నారు ఆయన. కాదు కా హే బాగుంది ఈ జోకి, నెక్స్ట్ సెట్లో వాడదాం మనం. ఫ్లేషియా అంటే ఏంటంటే నిన్ను నువ్వే ప్రేమించుకోవడం, సెల్ఫ్ లవ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఎంతకాలం ఏమైందో తెలియదు ఇది ఎక్కడ. సెల్ఫ్ లవ్ బ్రో, అది సెల్ఫ్ లవ్ కాదు బ్రో, అది న్యాచురల్ డిజైర్, ఇట్స్ ఎ ప్రెషర్. చేసుకున్న ప్రతి ఒక్కటి సెల్ఫ్ లవ్, అదే నువ్వు అద్దంలో చూసుకుంటూ చేసావు. సో సెల్ఫ్ లవ్. మా ఆఫీస్లో
ఒక అమ్మాయి ఉండేది, మేము నేను పైకి వెళ్ళా ఒకసారి, ప్యాంట్రీ ఉంది. అలా కాదు, ఇలా లిఫ్ట్ ఉంది పైన, నేను కాఫీ తాగడానికి వెళ్ళాను. ఆ అమ్మాయి నేను ఇటు నుంచి పైకి వచ్చాను, ఆ అమ్మాయి ఇలా కూర్చుంది. అయితే నా భయం వేసింది, ఏంటి దీనికి దయ్యం పెట్టేసిందా అనుకున్నాను నేను. ఏం చేస్తున్నారు? నేను మెల్లగా ఇలాకి వెళ్ళా, ఇలా చూసింది. ఏమైంది అన్న, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంది. నువ్వేం చేస్తావు ఇక్కడికి? అసలు ఏం చేస్తా, నేను రాకూడదా ఇక్కడ? ఇట్స్ మీ టైమ్ అంది. మీ టైమ్, నాతో నేను కాదు, నాలో నేను, నాతో నేనంటే వేరు. అర్థం జోక్ గుర్తుందా? సో అదేంటంటే ఫ్లేషియా, నాకు అర్థం కాదు మీ టైం అంటే ఏం చేస్తావు, నీతో నువ్వేం చేస్తావు అంటే, నాకు నేను టైం ఇచ్చుకుంటాను. ఏమి ఇచ్చుకుంటావు? టైం ఇచ్చుకుంటాను. నాకు అర్థం కాదు, మెంటల్ వచ్చింది కాదు. ఈ టైంలో ఏం చేస్తావు నువ్వు? ప్రశాంతంగా ఉంటాను. ఓ, యాక్చువల్గా ప్రశాంతత ఎల్లప్పుడు వస్తుంది, రిలాక్స్, అది మీ టైం నాది. అర్థం, అంత ధైర్యం ఉంటుంది నా మీ టైం. ఈవిడ మీ టైం ఇది చేస్తుంది పట్ట పగలు సిక్స్త్ ఫ్లోర్లో ఎక్కడా ఒంటరిగా కూర్చుంది కదా. అమ్మాయిలు ఒంటరిగా ఉంటే అర్థం కాదు నాకు, ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉంటారు, టాయిలెట్లు కూడా గుంపులుగా వెళ్తారు. గ్రూప్ గ్రూపిజం ఉంటుంది వాళ్ళు. అదే అబ్బాయి అనుకో, ఉచ్చబోసుకుంటుంటే హాయ్ అండి అంటే దెయ్ హాయ్ అంట్రా, హాయ్ ఉచ్చబోసుకొని వెళ్ళిపోవు, హాయ్ నువ్వేదో తేడా కొన్నావే. మీ టైం, వాట్ ఈస్ దిస్ ఫ్లేష్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అగాపే. ఆపేనా? అగాపే. ఇంతకన్నా ఇంకా ఇంత గ్యాప్ కావాలి బ్రో నీకు. ఏదో చెప్పిన ఏదో బాగుతా నన్ను థ్యాంక్ యూ ప్లీజ్. అనవసరంగా నీ షోకి వచ్చా. నీ అమ్మ 200 రిడీమ్ అయ్యేది చిరాకే ఉంది, రిడీమబుల్ అయినా ఆనందం లేదు నాకు. అగాపే ఏంటంటే సెల్ఫ్లెస్ లవ్. మొన్న మేము కారులో వెళ్తున్నాం, మా మామ్ ఏ క్లాస్ బ్యావర్స్, మా మామ్ అమ్మో డిపి నెంబర్ 1 డిపి. కారు తోలుతూ అలా వెళ్తుంటే రెడ్ లైట్ వేస్తే గ్రీన్గా కనిపిస్తుంది దానికి, సఫ్మని వెళ్తాడు. కెమెరాలు దాన్ని వెళ్ళిపోవడమే. ఒకరోజు అలాగే గ్రీన్ పడుతుంది, నిన్నే గ్రీన్ పడుతుంటే కారు ఆగిపోతుంది, పక్క తీసేస్తున్నాడు. వెనకాల నుంచి కేస్తారు మన వాళ్ళకి ఏంటంటే, నువ్వు గ్రీన్ పడిన తర్వాత ఆగితే ఆడి గుద్దులో ఏదో దూరిపోద్ది. అలా ఆపేసి అక్కడ మాట్లాడు మాట, అలా కారు పక్క తీసి ఆడి 10 రూపాయలు ఇస్తున్నాడు. మామ్ నువ్వేనా మామ్, లోపల గుంట్లు కూడా ఎవరు లేరే. సో ఇట్స్ సెల్ఫ్లెస్ లవ్ అనమాట. నువ్వు వెళ్తూ ఉంటావు, ఏది గుళ్ళు ప్రసాదం తీసుకొని, ప్రసాదం చాలా రుచిగా ఉంది, ప్రసాదం రుచిగా ఉందని కెచప్ కాదండి ప్రసాదం, అంత డార్క్ ఉన్నావండి బ్రో, రెయిన్బో కిస్ అంటారు దాన్ని గూగుల్ చేతి తెచ్చేసి వరస్ట్. నేను తెలుసుకుంటా మీకోసం, చెప్పానా సాఫ్ట్వేర్ లాగా నాది కూడా కొవ్వొత్తి కరిగిపోతూ ఉంటా మీకోసం. ఓకే, సో అలా దిగుతూ ఉంటావు అమ్మా అంటాడు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ నీకెందుకో ప్రసాదం ఇవ్వాలనిపిస్తుంది. ప్రసాదం ఇచ్చి నువ్వే దేవుళ్ళ ఫీల్ అవుతావు. అదో తెలియని సెల్ఫ్లెస్ లవ్ అనమాట. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? సడన్గా లిఫ్ట్ 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 అని అంటాడు. నువ్వు సడన్గా ఆపవు, కిలోమీటర్ వెళ్ళి ఆపుతావు. ఇంకెందుకు ఆపడం లవ్ అంటే, ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళాలి అక్కడికి,
ఎందుకంటే వీడు కనిపించిన తర్వాత ముందు నుంచే కనిపిస్తారు, కానీ మన ఇండియాలో ఏంటంటే చూడరు ముందు నుంచి. వీడు ఏదో ఆలోచిస్తుంటాడు, లిఫ్ట్ అమ్మని అమ్మ లిఫ్ట్ అడిగాడు, ఆపాలా ఆపకూడదా ఎద్దో ఆపాం. వాడు అక్కడి నుంచి చేసి నేను ఎక్కడ ఆపా ఇక్కడ ఆపా నువ్వు ఎక్కడ ఆపుతావురా. సో అనుకోకుండా ఏదో హెల్ప్ చేయాలనిపిస్తుంది జనాలకి. ఇట్స్ అన్కండిషనల్ స్పిరిచువల్, దానికి ఏమి టర్మ్స్ అండ్ ఏమి ఉండవు కండిషన్స్. ఇట్ హ్యాపెన్స్ సడన్గా బయటకు వస్తుంది కదా, అంత బ్లిస్ ఉంటుంది అన్నమాట. ఆయనే నెక్స్ట్ 5 నిమిషాలు మీకు ఎలా అయితే 5 నిమిషాలు ఇస్తే చిత్రలింగేశ్వరరావు ఆయనకు కూడా 5 నిమిషాలు ఇస్తారు. అమ్మాయిలు అడుగుతారు, ముఖ్యంగా ఆవిడ అడుగుద్ది. జస్ట్ మీరు ఫోన్, ఈవిడేంటి ఫోన్లో టైప్ చేయించి ఇదా కాదా చూసి చెప్పు. అదే కదా, ఎంతమంది ఉన్నారు అలా అలాగా తెలియాలి కదా. అమ్మాయిలు ఎందుకని మాట్లాడితే అర్థం కదా అసలు, అప్పుడప్పుడు మామూలుగా మాట్లాడచ్చు కదా, ఎందుకని మాట్లాడతారు. ఓకే చిలక పలుకులు పూర్తిగా ఎక్కేసింది అమ్మాయికి. నిద్రపోయేటప్పుడు కూడా ఈరోజు ఫీరియా ఫిలేషియా అనుకుంటుంది తర్వాత. వెరీ నైస్. సో దీస్ ఆర్ ద 8 types ఆఫ్ లవ్ అనమాట. మీరు అనొచ్చు అరే ఇన్ని లవ్లు ఉన్నాయి కదా, మరి ఈ లోకంలో ఉన్న లవ్ ఏంటి అంటే, ఓ సాంగ్ వింటున్నా నేను, ఆ సాంగ్లో 4 లైన్లు పాడతా. చూడడం మాట్లాడడం చేయడం చిలరేగడం ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండి అడ్డం, డమ్మర డమ్మ 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 డమ్ డమ్ డమ్మర డమ్మ 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 డమ్ కాదు డమ్మ తిరగే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో వెదర్ షీ లవ్స్ యూ ఆర్ నాట్. అలే కాని ఇద్దరికి ఇష్టమేనా అంటే భయపడిపోద్ది. ఏమిష్టం ఏమిష్టం అలా అది కాదు అప్రోచ్ కాదు, భయపడ డోంట్ బి ఏ క్రీప్. ఓకే సి అబ్బాయిలు ఎందుకు మీరు డెస్పరేట్ అవ్వకపోతే అమ్మాయిలు పడతారు. డెస్పరేట్ అయ్యే కొద్దీ కష్టమైపోద్ది, ఊపే కొద్దీ మెత్తపడిపోతూ ఉంటుంది కదా. డెస్పరేట్ అవ్వద్దు, టేక్ యూర్ టైం, లెట్ ఇట్, దాని పైన చేసుకుంటూ వెళ్ళిపోవాలి, గో విత్ ద ఫ్లో. చూడటం మాట అంటే సో ఇది ఈ జనరేషన్ ప్రేమలో. యు హావ్ సీన్ సో మెనీ లవ్స్ నౌ, నౌ యూ డిసైడ్ దేంట్లో మీరు ఉన్నారు, దేంతో మీరు ఉన్నారు. సో ఇక్కడితో నా సెట్ కంప్లీట్ అయిపోయింది.